ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానమందు మరొకసారి మనం దేవుని యొక్క పవిత్రమైన సన్నిధిలో చేరి ఆయన శ్రేష్టమైన నామాన్ని పూజించడానికి మరి ఒక మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. షాలోమ్. మంచిది. ఈరోజు మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యం. కొంచెం సేపు ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమేన్. 23వ కీర్తన దాదాపు అయిపోయింది. అది 2 వారాల క్రితమే అయిపోయింది. వాస్తవంగా మందిరం అంటే హీబ్రూ భాష ప్రకారం చెప్పండి అంతఃపురం. దావీదు, నేను అంతఃపురంలో ఉంటాను, మందిరంలో నివాసం చేస్తాను అని కోరుకున్నాడు. రాజులకి ఉండేటువంటి నివాసం అంతఃపురం. మనం కూడా, మన యేసు రాజు మందిరంలో అంతఃపురంలో ఉండాలంటే మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్స్, యోగ్యతలు, అర్హతలు 2-3 మనం చెప్పుకున్నాం. వాటన్నిటిని మనం కలిగి ప్రభు రాకడ వరకు ముందుకు సాగిపోవుదుముగాక. హల్లెలూయా. 23వ కీర్తన అయిపోయింది. మరి ప్రభు ఇంకేదన్నా బయలుపరిస్తే ఆ సబ్జెక్ట్ మీద మనం తర్వాత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఓకే. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, Chapter 17. బైబిల్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉందా మీకు? చాలా తీయాలా వద్దా అన్నట్టుగా తెరుస్తున్నారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి బైబిల్ గ్రంథంలో నుంచి. ట్రిబుల్ కొంచెం పెంచండి. నాతో మాట్లాడాలి దేవుడు అని ఇంట్రెస్ట్గా బైబిల్ చూడాలి. దేవుడు మనతో మాట్లాడితే ఎలా మాట్లాడతాడు సార్? బైబిల్ ద్వారానే మాట్లాడతాడు. అనగా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకే బైబిల్ మీరు తెరుస్తున్నప్పుడు నేను దేవుని వాక్యమును ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాతో మాట్లాడతాడు అన్న ఆలోచనతో, ఉద్దేశముతో బైబిల్ చూడాలి, బైబిల్ తెరవాలి. 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం, 10-11 వచనాలు నేను చదువుతున్నాను. బోణీ వాక్యం అందరూ చూడాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, 10-11 వచనాలు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను, సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. దేవుడి వాక్యం దీవించును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టారా? ఒకసారి పెట్టకపోతే తెరవండి. అందరూ కూడా సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టవలసిందిగా మనవి. అపోస్తల కార్యం 17:10-11 మనం చదువుకున్నాం. బయట కూర్చున్న వారు వారి వైపు వీరి వైపు చూడకండి. చందా పాట కూడా వస్తారు కొంతమంది. కొంతమంది చందా వేయటానికే వస్తారు, లేటుగా వస్తారు. వారి వైపు వీరి వైపు చూడకండి. మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరించాలని మనం చేస్తున్నాం. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్యంలో బెరయా అనే ఒక సిటీ కనిపిస్తుంది మనకి. పేరు చెప్పండి. బెరయా, విజయవాడ ఎలాగో, బెరయా అనేది ఒక సిటీ, ఒక పట్టణం ఉంది. ఇది మాసిదోనియాలో ఒక పట్టణం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అలాగే మాసిదోనియా అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో బెరయా అనే ఒక పట్టణం ఉంది. ఆ బెరయా అనేటువంటి ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు, పౌలు సీల. పౌలు ఒక వ్యక్తి, సీల ఒక భక్తుడు. వీళ్ళిద్దరిని తెస్సలోనికయ అని ఇంకొక పట్టణం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అనంతపురం, భీమవరం, పాలకొల్లు, ఇలాగే విధంగా సిటీస్ ఉన్నాయో, తెస్సలోనికయ అనేది ఒక పట్టణం. ముందు అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? పెద్దగా చెప్పాలి, పురుషులు కూడా వీళ్ళిద్దరు. అక్కడ కొంతకాలం సేవ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్, ఎక్కడ, తెస్సలోనికయలో ఉన్న కొంతమంది సోదరులు వీళ్ళిద్దరిని, పౌలు సీలను, బెరయా అనే పట్టణానికి పంపించారు. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, కొంతమంది సోదరులు బెరయాకు పౌలు సీలను ఎందుకు పంపించారంటే, తెస్సలోనికయ అనే పట్టణంలో వీళ్ళిద్దరికీ కొంచెం ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి, ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు మొదటి నుంచి 17:9 నుంచి చూస్తే, 9 వరకు మీకు ఇప్పుడు నేను చెప్పిన మాట కనిపిస్తుంది. వాళ్ళకి కొంత అపాయం, ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని. ఉదాహరణకి నాలుగు నుంచి నేను చదువుతున్నాను. 4 వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొని, అయితే యూదులు మచ్చరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసింది. అయితే వారు కనబడినందున యాసోనును, కొందరు సోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుటకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. యాసోను అనే వ్యక్తి వీరిని చేర్చుకుని, ఎవరిని? అది
ఏడో వచనం, వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేశారు. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచుడు. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారి విడుదల చేశారు. వెంటనే సోదరులు, పదవచనం, సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పౌలును శీలను యాసోను అన్నవాడు చేర్చుకున్నందున అక్కడ కొంతమంది ఇష్టం లేని వాళ్ళు యాసోను పట్టుకొని బాధ పెట్టాలని చూశారు. అర్థమవుతుందా? ఈ గొడవల మధ్య మీరు ఎందుకు ఇక్కడ అని తెస్సలోనికే పట్టణంలో ఉన్న కొంతమంది బ్రదర్స్ పౌలు శీలను, అయ్యా మీరు ఇక్కడుంటే మీకు కూడా కొంచెం ప్రమాద పరిస్థితులు ఏర్పడేలాగా ఉన్నాయి, వద్దు మీరు దయచేసి బెరయాకు వెళ్ళని చెప్పి బెరయాకు పంపించారు. స్తోత్రం చెప్పండి. ఆ బెరయాలో సునగోగు ఒకటి ఉంది. సునగోగు అంటే తెలుసా మీకు? సమాజ మందిరం అంటే, సమాజం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ మనం కూడుకున్నాం అంట్లో అందరూ ఎవరు? ఇదొక సమాజం. మనం అందరం ఇక్కడ కూడుకున్నాం, దీని పేరేంటి? అది కోమలో ఉన్నాడంటే అది ఎక్కడుంది అంటున్నాడు ఒక ఆయన. అందుకని ఎంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. సమాజముగా కూడుకొను మందిరం, దానిని సునగోగు అంటారు. అర్థమైందా? యూదుల భాషలో సమాజ మందిరం. బెరయకు వచ్చి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? సునగోగుకి వచ్చారు. సునగోగు అంటే ఇలాంటి మందిరం, ప్రజలు కూడుకునే మందిరంలోకి వచ్చారు. 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే బెరయా క్రైస్తవులు, బెరయా విశ్వాసులు చాలా ఘనులు. ఘనులైన విశ్వాసులు అని రాసుకోవచ్చు. ఏ క్రైస్తవులు, ఏ విశ్వాసులు చెప్పాలి? బెరయా అనే పట్టణములో ఉన్న విశ్వాసం. అంటే ఒక మాట చెప్పాలంటే బెరయా పట్టణములో ఉన్న సంఘం శ్రేష్టమైన సంఘం. ఈ బెరయాలో ఉన్న సంఘం విశ్వాసులు, అమ్మింగ్ వస్తుంది, బుమ్ బుమ్ అని వస్తుంది. నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఓకే, ఈ బెరయా సంఘం ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సంఘం. పౌలు మొత్తం 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ బెరయా సంఘాన్ని 2వ మిషనరీ ప్రయాణంలో దర్శించాడు పౌలు. కళ్ళెత్తి చూడండి, తలకాయలు దించమాకండి. ధ్యానిస్తున్నారో, ప్రార్థనలో ఉన్నారో, నిద్రపోతున్నారో, అర్థం కాకుండా ఫేసులు పెట్టకండి. కళ్ళెత్తి ఇప్పుడు ఇటువంటి నేనేమనుకోవాలి, కొంచెం అంటే తెరి చూస్తే బాగుంటుంది. వాక్యం వినండి. అయ్యా 2వ మిషనరీ ప్రయాణంలో ఈ బెరయా సంఘాన్ని పౌలు దర్శించాడు. ఆమేన్. ఈ బెరయా సంఘాన్ని గురించి దైవజనుడు పౌలు గారు ఇచ్చిన గొప్ప సాక్ష్యం, గొప్ప విట్నెస్ ఏంటంటే ఇది ఘనమైన సంఘం అని వర్ణించాడు. దాని గురించి పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో చాలా సంఘాలు స్థాపించాడు. అర్థమవుతుందా? పట్టణాలు తిరిగి ఎన్నెన్నో సంఘాలు ఎస్టాబ్లిష్ చేశాడు, స్థాపించాడు. ఏ సంఘాన్ని గురించి చెప్పనే మాట సాక్ష్యం బెరయా అనే పట్టణములో ఉన్న
సంఘము విశ్వాసుల గురించి మంచి మాట చెప్పాడు ఆయన. ఆమెన్. ఏమిటా మంచి మాట? 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు. చాలు, మీరు బైబిల్ పరిశీలన చేస్తే ఘనులు ఘనురాలు అనే మాట ఈ బైబిల్లో అతి తక్కువ పర్యాయాలు వ్రాయబడ్డాయి. ఏ మాట? ఘనులు ఘనురాలు అనే పదాలు అనే మాటలు అతి తక్కువ సార్లు ఈ బైబిల్లో లిఖించబడ్డాయి, వ్రాయబడ్డాయి. ఘనమైనటువంటి సంఘం అని ఈ సంఘాన్ని గురించి పిలవబడడానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉండి తీరాలి. లేకపోతే చెప్తాడు ఇది ఘనమైన సంఘం అని. ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. స్తోత్రం చెప్పండి. లేకపోతే పౌలు ఆ సంఘాన్ని ఘనమైన సంఘం అనే పేరుతో పిలిచి ఉండేవాడు కాదు. ఆ ప్రత్యేకతలు ఏంటో, ఆ సంఘములో ఉన్న కారణాలు, ఘనమైన సంఘం అని పిలవబడడానికి దానికున్న ప్రత్యేకతలు, స్పెషాలిటీ, ఆ సంఘములో ఉన్న గొప్పతనాలు ఏంటో ఒక 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. ఆ 3 విషయాలు ఏంటంటే, 1, డబ్బులో ఘనమైన సంఘం. ఆమెన్. రెండు, చదువులో ఘనమైన సంఘం. హల్లెలూయా. 3, అంత ఐఏఎస్ ఐపీఎస్లతో నింపబడిన సంఘం. అంత పోలీస్ కమిషనర్లు కలెక్టర్లతో నింపబడిన సంఘం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అందరు కమిషనర్లే కలెక్టర్లే. 2, ప్రిన్సిపల్సే గొప్ప గొప్ప ఉద్యోగస్తులు. అల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ పరువులు పోగొట్టుకోవడానికి కానీ మంచి డబ్బు గల సంఘం అని, గొప్ప సంఘం అని పేరు పెట్టాడు పౌలు. బాగా చదువుకున్న వాళ్ళని ఘనమైన సంఘం అన్నాడు పౌలు. చెప్పండి అమ్మా, గొప్ప గొప్ప పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్నారని ఘనమైన సంఘం అన్నాడు పౌలు. ఇవాళ మనలో కూడా కొంతమంది అనుకున్న మాట ఏంటో తెలుసా? 10,000 మంది ఉంటే ఒక సంఘంలో, 50,000 మంది ఉంటే, 100,000 మంది ఉంటే అది గొప్ప సంఘం, ఘనమైన సంఘం, పేరు ప్రఖ్యాతులు పొందిన సంఘం అని ఇవాళ మనిషి అనుకుంటున్నాడు. ఏ సంఘంలోనైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో అది ఘనమైన సంఘం అని ఈ లోకం అనుకుంటుంది, మనుషులు అనుకుంటారు. ఏ సంఘములో గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉంటారో ఆ సంఘమే ఘనమైన సంఘం అని ఈ మనిషి అనుకుంటాడు. కానీ దేవుడి దృష్టిలో ఇలాంటి వాళ్ళు ఘనమైన వాళ్ళు కాదు. దేవుని దృష్టిలో అలాంటి సంఘం ఘనమైన సంఘం కాదు. పౌలు ఆ విధంగా ఉద్దేశించి ఈ మాట చెప్పలా. చదువుకున్న వాళ్ళను బట్టి స్తోత్రం, మంచి ఉద్యోగస్తులను బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా ఆస్తులు ఇస్తే ఆస్తులను బట్టి దేవునికి స్తోత్రం. నేను కాదనడం లేదు, కానీ పౌలు ఇక్కడ బెరయ అనే విశ్వాసులు, బెరయలో ఉన్న, బెరయ పట్టణములో ఉన్న ఆ విశ్వాసుల సంఘాన్ని గురించి ఇలాంటి వాటిని చూచి ఘనమైన సంఘం అని పేరు పెట్టలా. సాక్ష్యమే వల్ల మరి ఏం చూచి ఆ సంఘం గొప్ప సంఘం అని పేరు పెట్టాడు? ఎంతమంది ఉంటారా ఆ సంఘంలో? 100,000 మంది ఉంటారా?
2 లక్షల మంది ఉంటారా? దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో గారి చర్చ్ లో ఉన్నట్లుగా 10 లక్షల మంది సంఘం బెరియా సిటీలో ఉన్న ఆ సంఘంలో ఉన్నారా? 1,000 మంది జనం ఏమన్నా సంఘంలో ఉన్నారా? ఎందును బట్టి ఘనమైన సంఘం అన్నాడు, ఎందును బట్టి గొప్ప సంఘం అని పేరు పెట్టాడు. ఎంతమందికి తెలుసుకోవాలనుంది సార్? హల్లెలూయా. పలాని సంఘంలోనండి బాగా చదువుకున్నవాళ్ళు, పలాని సంఘంలోనండి బాగా ఉన్నవాళ్ళు. ఎంతంత బంగారం వేసుకొస్తారో ఒక్కొక్కళ్ళు, అదే ఘనమైన సంఘం అండి. ఆ సంఘంలోనండి మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. అంత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, స్తోత్రం, తాగుడు డిపార్ట్మెంట్, తాగుడు అంటే అంత హై లెవెల్ చర్చ్, అఫీషియల్ చర్చ్. వాక్యం చదువుతుంటే రోషం వచ్చింది నాకు. ఈ వాక్యాలు చదువుతుంటే ఈ మనిషి అనుకునేది గొప్ప సంఘం, ఘనమైన సంఘం అని. అలాంటి వాళ్ళు చూసాగా, ఇలాంటివి ఏమైనా బెరయా విశ్వాసంలో ఉన్నాయా? ఉంటే ఉండొచ్చు, నేను కాదన్నా. వారి చదువును బట్టు, వారి ఉద్యోగాలను బట్టు, వారు కలిగి ఉన్న దానిని బట్టు ఘనమైన సంఘం అని మాట్లాడలేదు పౌలు. దానికి ఘనమైన సంఘం అనే పేరు ఎందుకు పెట్టాడు? ఓన్లీ 3 పాయింట్స్ మీకు ఇస్తా. ఈ 3 అంశాలు ఒకే ఒక వచనంలోనే ఉన్నాయి, ఏ ఎత్తుకోనక్కర్లా. 11వ వచనం ఎవరైనా చదవండి. ఆ 3 విషయాలు 11వ వచనంలోనే ఉన్నాయి. వీరు థెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అది నెంబర్ 1. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అది నెంబర్ 2. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మందియు విశ్వసించిరి. హల్లెలూయా. మిక్కిలి ఘనమైన సంఘం. ఘనమైన అంటే, ఘనమైన అంటే అసలు దాని అర్థం ఏంటి? నోరు తెరిచి చెప్పండి, నోరు తెరవండి, తెరవండి నోరు. ఘనమైన అంటే దేనిని బట్టి వచ్చింది దానికి గొప్ప సంఘం అని పేరు పెట్టాడు పౌలు? 1, పదకొండవచనం. వీరు అంటే అందరు చెప్పాలి, నాకు పురుషులతోనే వస్తుంది తలకాయ నొప్పి, చెప్పు. వీరు అంటే బెరయా, అదొక సిటీ, అదొక సిటీ. బెరయాలో ఉన్న విశ్వాసులు, నేను చదువుతున్నాను చూడు 11వ వచనంలో. వీరు అంటే బెరయాలో ఉన్న విశ్వాసులు థెస్సలోనికలో ఉన్న వారి కంటే, థెస్సలోనికయలో ఉన్నవారు కంటే కూడా వీళ్ళు గనులు. ఏ విషయంలో గనులు? థెస్సలోనికలు. థెస్సలోనికలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇందాక మీకు చెప్పాను, థెస్సలోనికయ అంటే అది కూడా ఒక పట్టణం, అందులో కూడా మనలాంటి సంఘం ఒకటి ఉంది. ఆ థెస్సలోనికయ పట్టణములో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు, ఆ చర్చ్ మెంబర్ స్పెషాలిటీ ఏంటి చూద్దాం. థెస్సలోనికలకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం. థెస్సలోనికయలో ఉన్న వారి కంటే అన్నాడుగా బెరయ వాళ్ళ గురించి, అసలు వాళ్ళలో ఉన్న స్పెషల్ ఏంటో చూద్దాం. థెస్సలోనికలకు రాసిన 1 పత్రిక పేజీ నెంబర్ ఎంత? 185. 185వ పేజీ సారా. అందరూ ఓపెన్ చేసి దయచేసి ఇంట్రెస్ట్గా చూడండి. 1 అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. కాబట్టి
మాసిడోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇప్పుడు వినండి, పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ? అందరు చెప్పాలి, బెరయా సంగతి అయిపోయింది బాబు, తెస్సలోనికయలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అదే వాళ్ళకి రాసిన పత్రికలో, వాళ్ళకి రాసిన లెటర్లో వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాబట్టి మాసిదానియాలోను అకయలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయి. అకయ అంటే అది కూడా ఒక సిటీ, అదొక ఊరు. అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు మీరు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయని. మీ విశ్వాసము ఎక్కడ? అక్కడ మాత్రమే గాక. ఎక్కడ? ఏడో వచనం, మాసిదోనియలోను అకయలోను మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెళ్ళడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవసరము లేదు. ఒకటి, దీని అర్థం ఏంటంటే, ఇందాక 17-11 ఏం చదివాము, తెస్సలోనికయలో ఉన్న వారి కంటే వీరు గనులు. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల స్పెషల్ ఏంటంటే, విశ్వాసములో గొప్పవాళ్ళు. అదేనా? ఎవరు గొప్పవాళ్ళు? తెస్సలోనికయ సంఘములో ఉన్న విశ్వాసులు విశ్వాసములో గనులు. మాసిదోనియ అనే పట్టణములో, అకయ అనే పట్టణములో, తెస్సలోనికయలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసము వెల్లడైంది. ఆ రెండు సిటీస్లోనే కాకుండా ప్రతి స్థలములో కూడా తెస్సలోనికయ విశ్వాసుల యొక్క విశ్వాసం వెల్లడైంది. వెల్లడవటం అంటే బయలుపరచబడింది, ప్రత్యక్షపరచబడింది. స్తోత్రం. నెక్స్ట్ ఇంకొక మాట మనం చూద్దాం, 2:13 అదే పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన, కొంచెం నిదానంగా, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్య సిద్ధి కలుగజేయుచు. అద్భుతంగా చెప్పాడండి పౌలు ఇక్కడ, చూడండి 13వ వచనం, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం ఎవరి వలన అంగీకరించారంటే, వాళ్ళు మా వలన అంటే పౌలు శీల మా వలన మీరు అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు దాన్ని అంగీకరించారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది చర్చిల్లో అనుకున్న మాట ఏంటంటే, వీళ్ళు పాస్టర్ గారు చెప్తున్నారా, ఈ పాస్టర్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారా అని పాస్టర్ గారి గురించి అనుకుంటారు. కానీ పౌలు తెస్సలోనికే సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు, మా వలన మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది మనుషుల వలన కలిగిందని మీరు ఎంచక ఇది నిజముగా దేవుని వాక్యమని మీరు యాక్సెప్ట్ చేశారు. ఈ మాటని దేవుని నుండి వచ్చిన వాక్యమని మీరు అంగీకరించారు. మనుషుల వలన కలిగిన వాక్యమని మీరు ఎంచుకోకుండా, దేవుని వాక్యం, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే మాతో మాట్లాడుతున్నాడని ఆ రకంగా మీరు భావించారు. మీరు చాలా గనులయ్యా. ఎవరి గురించి? మాసిదానియాలోను అకయాలోను మాత్రమే కాక ప్రతి స్థలములో తెస్సలోనికేలో ఉన్న చర్చ్ మెంబర్ల విశ్వాసం కనబడింది. రెండవది ఏంటంటే, మనుషుల వలన కలిగిందని ఎంచుకోకుండా ఈ వాక్యం నిజముగా దేవుని వాక్యం, ఇది దేవుని నుంచి వచ్చింది అని మీరు ఎంచుకున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారు. ఎవరి గురించి? అయితే ఇప్పుడు పౌలు ఏమంటాడు, ఇంత గొప్ప సాక్ష్యం తెస్సలోనికే సంఘాన్ని గురించి చెప్పి అక్కడికి వెళ్ళేసరికి
పెరయా క్రైస్తవులు తెస్సలోనికేలో ఉన్న విశ్వాసులక అసలు తెస్సలోనికేలో ఉన్న వాళ్ళే గనులు, వాళ్ళకంటే మీరింకా గనులు, మీరింకా గొప్పవాళ్ళు. ఇలాంటి సాక్ష్యం యేసు ప్రభు మన గురించి చెప్పగలరా? ఇలాంటి మాట దేవుడు మన గురించి చెప్పగలరా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బెరయా విశ్వాసుల విశ్వాసం చెప్పండి తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గొప్పది. పేర్లు మీకు అర్థమవుతున్నాయా? మనం ఇప్పుడు ఏ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం? బెరయా, బెరయాలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వీరు అంటే బెరయాలో ఉన్నవాళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, తెస్సలోనికలో ఉన్న వారి స్పెషల్ ఏంటంటే వాళ్ళ విశ్వాసం ప్రతి చోట కనిపించిందట, వాళ్ళ నమ్మకం కనిపించింది. అంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల విశ్వాసము కంటే బెరయలో ఉన్న సంఘ విశ్వాసం చాలా గొప్పది. అందుకే వారిని గనులు అని ఎంచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శుక్రవారం రాత్రి సాగర్ గారు విశ్వాసం గురించి చెప్పినట్టున్నారు, నేను విన్నానులే. స్తోత్రం. మనం కూడా విశ్వాసములో గొప్పవారం కావాలి, దేవుడి మీద నమ్మకంలో గొప్పవారం కావాలి. నేను మొన్న శనివారం, నిన్న కాకుండా అంతకుముందు శనివారం, ఎందుకో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు శిక్షించాడు. వాళ్ళు చేసిన రెండు రకాలైన తప్పులు, ఒకటి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటికి నమస్కరించారు, రెండవది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోకుండా రాజులను నమ్ముకున్నారు, మనుష్యుల మీద నమ్మకం ఉంచారు, మనుష్యుల మీద విశ్వాసం ఉంచారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నా, ఈ మందిరం ఈ స్లాబ్ వేసేటప్పుడు, అప్పుడు వరండా లేదు ఏమి లేదు, ఈ స్లాబ్ వేసేటప్పుడు పిల్లర్స్ లేపున్నాయి. చెప్పాను కదా, గుంటూరులో ఒక ఆయన ఐరన్ సిమెంటుకి డబ్బులు ఇస్తానన్నాడు. అప్పటికే 100,000 రూపాయలు సిమెంటు ఐరన్కి, అప్పుడు ఇంకా తక్కువ ఖరీదు. నెల రోజులు తెప్పించాడు. ఓ చెప్పాడు కదా ఇస్తాడు కదా అని మనుషులు నమ్మా. పెద్ద పాస్టర్ బిషప్ మాట తప్పడానుకున్నా, స్కూటర్ వేసుకొని ఎర్రటి ఎండలో తెగ తిరిగాను, రేపు రా ఎల్లుండ్రా 3 రోజులకి కనపడు, తిప్పాడు. 4 రోజులైన తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళు కాదన్నాడు. సెంట్రింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం, అతని మాట నమ్మి సెంట్రింగ్ పెట్టి కూడా 15 రోజులు అయిపోయింది. 15 రోజులకి మొత్తం తీసేస్తారు కదా స్లాబ్ వేస్తారు, వేసిన తర్వాత డబల్ డబల్ ఛార్జీలు అవుతున్నాయి. గుంటూరు నుంచి విజయవాడ ఎర్రటి ఎండలో ఎలా వచ్చానో తెలీదు. పాస్టర్ గారు స్త్రీల కోటానికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, అంతే తలుపులు వేసుకొని బోరును ఏడ్చేశా. ఇంత మోసమా, ఇంత దారుణమా, అసలుకే డబ్బులు లేవనుకుంటే సెంట్రింగ్ గోడికి డబల్ అయిపోతుంది. ప్రభువా నన్ను క్షమించు, మనుషుల్ని నమ్మి ఇలా నష్టపోతున్నాను, మనుషుల్ని నమ్మి నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది, నిన్ను నిన్నే నమ్ముతానయ్యా నన్ను క్షమించండి. దారి కనపడంలా సిమెంట్ కావాలి, ఆల్రెడీ పెట్టేశారు సెంటరింగ్ స్లాబ్ వేయడానికి, ఏం చేయాలో అర్థం కావట్లా. మాజీ ట్రెజరర్ గారు గంగాధరరావు గారు ప్రభు నందు నిద్రించారు. వారికి ఫోన్ చేస్తే వారి పిల్లల కట్నం డబ్బులు దాచిపెట్టుకున్నారు. వాళ్ళు మన సంఘానికి అప్పుడు కొత్త నాకు
అడగగానే వడ్డీ తీసుకోకుండా డబ్బులు ఇచ్చేశారు. సిమెంట్ కొనేసాం, దేవుడు కృప వల్ల అయిపోయింది పని. శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చొని భజన చేసుకుంటున్నాం. హల్లెలూయా చెప్పు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషుల్ని నమ్మితే సిగ్గుపడతాం, షేమ్ అయిపోతాం. దేవుడి మీద నమ్మకం పెట్టుకుందాం, దేవుడి మీద విశ్వాసం పెట్టుకుందాం. మందులు వాడితే వాడండి, వాడొద్దని నేను చెప్పను. మెడిసిన్ వాడితే వాడండి, కానీ నమ్ముకునేది వైద్యులను కాదు, దేవుణ్ణి నమ్మాలి. వాడితే వాడండి మందులు, ఇంజెక్షన్స్ వాడండి, వాళ్ళు చెప్పింది చేయండి, కానీ నమ్మకం మాత్రం దేవుడి మీద పెట్టుకుందాం. ఆమేన్. గట్టిగా చెప్పండి అబ్బా, విశ్వాసం దేవుడి మీద పెట్టు. నేను మనుషుల్ని నమ్మి ఫెయిల్యూర్ అయిపోయా, సిగ్గుపడ్డా, నష్టపోయా, ఏడుపు తప్ప ఏమి మిగల, దుఃఖము తప్ప నా జీవితంలో ఏది మిగల. దేవుణ్ణి నమ్మితే నాకు సంతోషం, దేవుణ్ణి నమ్మితే నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, మీకు ఇస్తాడు. మీరు కూడా దేవుణ్ణి నమ్ము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యను నమ్మితే మనకన్నీ కలగటమే కాదు, కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇంకా దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం, గొప్ప నమ్మకాన్ని మనం పెట్టుకుంటే. బైబిల్లో నుండి విశ్వాసానికి కొన్ని పేర్లు ఉన్నాయి తెలుసా మీకు. అబ్రహాము దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం అది? థ్యాంక్ యూ. రూఢి అయిన విశ్వాసం. ఒక సైనిక అధికారి, సైనికుల మీద ఆఫీసరు, అతన్ని శతాధిపతి అంటారు. వాళ్ళ ఇంట్లో ఒక దాసుడు రోగంతో పడి ఉన్నాడు. మనుషులను పంపి కాదు, ఆయనే వచ్చాడు. దేవా, నా ఇంట్లోనికి వచ్చుటకు నువ్వు, నా ఇంట్లోనికి వచ్చుటకు నా ఇల్లు, నేను పాత్రులు యోగ్యులు కాదు. మాట చెబితే నా ఇంట్లో దాసుడు బాగైపోతాడయ్యా. నువ్వు నా ఇంట్లో కాలు పెట్టే అంత యోగ్యమైన వాణ్ణి కాదు నేను, నా ఇల్లు అంత యోగ్యమైంది కాదు. పెద్ద ఆఫీసరు యేసయ్యతో అంటున్నాడు. మాట చెప్తే చాలయ్యా. యేసు ప్రభు చుట్టూ చూచి ఇశ్రాయేలులో ఎంత గొప్ప, అంటే అతనిలో ఉన్న విశ్వాసం గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం అబ్రహాం కలిగి ఉన్నది, రూఢి అయిన విశ్వాసం. కొరింది పత్రికలో కలితే పరిపూర్ణ విశ్వాసం, 13వ అధ్యాయంలో ఉంటుంది. మొదలు కొరింది పరిపూర్ణ విశ్వాసం. యాకోబు పత్రికలో కలితే సంపూర్ణ విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి మీకు నమస్కరించి చెప్తున్నా, మనుషుల్ని నమ్మకండి, స్నేహితులను కూడా నమ్మద్దు, దేవుణ్ణి నమ్మండి. అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, నమ్మకం మాత్రం దేవుడి మీద పెట్టండి. నా జీవితంలో ఓడిపోయానయ్యా, సిగ్గుపడ్డానయ్యా, ఏడుపు తప్ప దుఃఖము తప్ప నా జీవితంలో ఏది మిగల్లా, మనుషుల్ని నమ్మి నా జీవితంలో కలిగింది మీకు చెప్తున్నా. ప్రభుని నమ్మండి. ఈరోజు నేను అంటాను, పౌలు తెసలోనికి ఆ సంఘము కంటే బెరయా వాళ్ళు చాలా గనులు అన్నారు. బెరయాలో ఉన్న వాళ్ళకంటే క్రిస్టియన్ అంకోళ్ళు గనులని నేను చెప్పాలి. చప్పట్లు కొడతారేమో అనుకున్నా. బెరయలో ఉన్న వాళ్ళకంటే క్రిస్టియన్ అంకోళ్ళు నేను కాదు, నా ప్రభు కూడా చెప్పాలి. అంత గొప్ప నమ్మకం అందరూ దేవుడి మీద పెట్టుకుందాం. స్తోత్రం. నమ్మకం మీద ఉన్న పాట ఉందమ్మా, చప్పట్లు కొట్టుకుంటూ కూర్చో.
యేసుని నమ్మేడి వారు మాయా ఉచిత కృపతో ప్రీతి మంతు ఆయా ఉచిత ఎన్నో పాట ప్రీతి ఖర్జూర పో చెట్టు వలి మావాగయు సుండేదరు అనండి ఖర్జూర పో చెట్టు వలి నాలాగా తెరవండి నోరు మావాగయు సుండేదరు ఖర్జూర పో మాటలతో రక్షణకై స్తుతించెదరు ప్రభు రాధ కైలే
చప్పలగొడుతూ దేవుని స్తుతిద్దాం. బిలీవ్ ఇన్ జీసస్, యేసుని నమ్మని. బెరయ పట్టణములో ఉన్న విశ్వాసులు, తెస్సలోనికయలో ఉన్న సంఘము కంటే గనులు. ఏ విషయంలో గనులు? డబ్బులు, పట్టు వస్త్రాలు, ఉద్యోగాల్లో. నో, గనులు ఎందులో? దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవుని విశ్వసించే విషయంలో. గొప్ప విశ్వాసం, రూఢియైన విశ్వాసం, పరిపూర్ణ సంపూర్ణ విశ్వాసం. మరొకసారి చెప్తున్నాను, గుర్తు చేస్తున్నా, చెప్పిందే మాట మాటకిందు చెప్తున్నా తెలుసా? మనం ప్రభునే నమ్మాలి అన్న ఆలోచనతో సిగ్గుపడ్డా, క్షేమైపోయా, నవ్వులు పాలైపోయా, ఏడుపు తప్ప, దుఃఖము తప్ప, దిగులు వేదన తప్ప ఏది మిగల్లో? మనుషుల్ని నమ్మినందు చేత నా ప్రభుని నమ్మితే నా తలపైకెత్తాడు ఆయనే, నన్ను సంతోషపరిచాడు, హల్లెలూయా, అవసరాలు తీర్చాడు. మీరు కూడా ప్రభుని నమ్మండి, అవసరాలు తీర్చబడటమే కాదు, ప్రభుని నమ్మితే ఇంకా ఏం జరుగుతుంది? ఒక 4-5 అంశాలు బ్రీఫ్గా. రోమపత్రిక 1:17 ప్రకారం విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు. తర్వాత చదువుకోండి రోమపత్రిక 1:17. విశ్వాస మూలంగా మనుషులు బ్రతుకుతారు. అపొస్తలుల కార్యం 26:18. దేవుణ్ణి నమ్ముట చేతనే మనకు పాప క్షమాపణ. క్రీస్తు యేసు నందలి విశ్వాసము చేతనే పాప క్షమాపణ. 26:18 అపొస్తలుల కార్యం ఉందమ్మా, చదవద్దు? యోహాను సువార్త 7:38. విశ్వాసముంచువారు పరిశుద్ధాత్మను పొందుతారు, వారి కడుపులో నుండి జీవ జల నదులు పారును. నా యందు విశ్వాసముంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ జలం అంటే పరిశుద్ధాత్ముడు పొంగి పొర్లుతాడు. స్తోత్రం. నేలల్లో మునుగుట ద్వారా పాప క్షమాపణ కాదు, కర్మకాండల ద్వారా పాప క్షమాపణ కాదు, వ్యర్థమైన ఆచారాల వల్ల పాప క్షమాపణ కాదు, యేసు నందలి విశ్వాసము చేతనే నీ పాపాలకు క్షమాపణ, పరిహారం. హల్లెలూయా. మోకాల మీద నడిస్తే కాదు, యాత్రలు చేస్తే కాదు, వేరే వేరే పిచ్చి పనుల ద్వారా నీ పాపాలు పోవు. యేసు నా కొరకు రక్తం కార్చాడు, యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు, యేసు రక్తమే పవిత్రమైంది, దోషము లేనిది, నిర్దోషమైనది. యేసు రక్తము మాత్రమే నా పాపాలు క్షమించబడతా. నమ్మితే చాలు, డబ్బులు ఖర్చు పెట్టి దేశమంతా తిరగనక్కర్లా, పుణ్యక్షేత్రాలు దర్శించనక్కర్లా, యాత్రలు చేయనక్కర్లా, చలి నీళ్ళల్లో మునిగి తేలనక్కర్లా, వ్యర్థమైన స్తోత్రం. దెబ్బకి ఇప్పుడు పగిలిపోతున్నాయా? పగలని, కొత్తగా కొందాం. స్తోత్రం. యేసు రక్తము వలనే పాపక్షం. అట్ట చెప్పనా? యేసు రక్తం వలనే పాపక్షం, ఏం చేయనక్కర్ల. స్తోత్రం. అలా చెప్పనా?
ఆమేన్. ఒకటి, విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. రెండు, నమ్మకం మూలనే పాపక్షమాపణ. మూడు, పరిశుద్ధాత్మను పొందుతారు. మార్కు సువార్త 10:52, స్వస్థత. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, స్వస్థపరిచిందని అక్కడ ఒక వ్యక్తితో ప్రభు చెప్తాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి మార్కు సువార్త 10:52. తరువాత హెబ్రీపత్రిక 11:33, హెబ్రీపత్రిక 11:33, విశ్వాసము ద్వారా విజయం. మన పితరులు దేవుని భక్తులు విశ్వాసం మూలంగా రాజ్యములను జయించేవి. 11:33, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసము ద్వారానే జయం. ఓడిపోకండి, నీవు ఓడిపోకుండా జయం పొందాలంటే ప్రభునే నమ్మాలి, ప్రభు మీదే విశ్వాసం కలిగి ఉండాలి. అది మాత్రం నేను చెప్పగలను. ప్రభుని నమ్మిన వారు ఎక్కడికెళ్ళినా ఫెయిల్యూర్ అవరు సార్, ఓడిపోరు. ఆమేన్. ఒకటి, విశ్వాసం మూలంగా మన అవసరతలు తీర్చబడతాయి. రెండు, విశ్వాసం మూలంగానే పరిశుద్ధులు బ్రతుకుతారు. విశ్వాసం మూలంగానే పాపాలకు క్షమాపణ. ఆమేన్. విశ్వాసం మూలముగానే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. విశ్వాసం మూలంగానే స్వస్థత. విశ్వాసం మూలముగా విజయం. హల్లెలూయా. కాబట్టి బెరయా విశ్వాసులు, బెరయా సంఘం ఎందులో గనులు పెద్దగా చెప్పండి. బాబా, అసలు తెస్సలోనికయలో ఉన్న విశ్వాసులే గొప్ప విశ్వాసులైతే, గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళైతే వాళ్ళకంటే కూడా వీళ్ళు. అందుకని పౌలు అన్నాడు అపొస్తలు గారు 17:11, వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులు. బాబా బాబా, తెస్సలోనికయ వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తే అసలు వాళ్ళకంటే వీళ్ళు ఇంకా మాటలతో వర్ణించలేనంత నమ్మకం కలిగిన వాళ్ళు దేవుడి మీద. హల్లెలూయా. పౌలు చెప్పాడు, నేను మీ గురించి చెప్పాలంటే బెరయా కంటే గొప్ప సంఘంగా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా రావట్లేదు ఏంటి బా, స్తోత్రం. నంబర్ టూ, మూడు విషయాలు చెప్తున్నాను కదా, ఎందులో ఘనులు. ఒకటి, విశ్వాసములో ఘనులు. రెండవది చూద్దాం, 17 అపొస్తల కార్యం. త్వరగా 11 మళ్ళీ చదువుతారా? మీరు దస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు. 17:11 చదువుతండి. వీరు దస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చాలు. రెండవది, ఆసక్తితో వాక్యమును అంగీకరించే విషయంలో గనులు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆసక్తితో వాక్యమును అంగీకరించడం అంటే చెప్పండి, అంగీకరించడం అంటే ఏంటి? చేర్చుకోవటం. వాక్యమును ఆసక్తితో అంగీకరించే విషయంలో గనులు. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. వస్తారు ఒక మాట చెప్పనా, దేవుని వాక్యం అంటే చెవులు కోసుకుంటారు ఇల్లు. ఎవరు అమ్మో, అసలు ఏంటి మీరు టిఫిన్ చేశారు పొద్దున? చేయలేదా? చేశారుగా. నేను పెద్దగా చెప్పండి, దర్యా సంఘం వాక్యం, దేవుడు మాటలంటే చెవులు ముసలమ్మ ముచ్చట్లకి వీళ్ళ దగ్గర ప్లేస్ లేదు. ముసలమ్మ ముచ్చటలకి వీళ్ళ దగ్గర స్థానము లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దానిని అంగీకరించి ఆశీర్వాదాలు పొందారు. ఆమేన్. అంగీకరించుటలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని త్రోసివేసే కంటే, నిరాకరించే కంటే వాటిని రిసీవ్ చేసుకోవటంలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, యోహాను 1:12, దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, యోహాను సువార్త 1:12, దేవుని కుమారులమవుతాం, దేవుని పిల్లలమవుతాం. అంతే కదా, మళ్ళీ చదవండి, ఆ మాట చదవండి.
తన్ని ఎందరు అంగీకరించిరో. యేసు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలవటానికి, ఆయన కూతుర్లు కుమారులు అవటానికి అధికారం అనుగ్రహిస్తాడు. ఒక మాట చెప్పనా, యేసు ప్రభుని చేర్చుకుంటే, ఆయన మాటని నువ్వు చేర్చుకుంటే, త్రోసేయకుండా, పెడచెవిని పెట్టకుండా, నిరాకరించకుండా, లోబడకుండా దేవుని వాక్యాన్ని నాకు అవసరం లేదు అని త్రోసివేస్తే కాకుండా, ఆ విధంగా కాకుండా దేవుని వాక్యాన్ని, దేవుడి మాటని, ఇది నాకు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మెత్తని హృదయముతో మంచి మనస్సుతో నీవు అంగీకరిస్తే అలాంటి వారు దేవుని పిల్లలవుతారు, దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు. రెండు, మత్తయి సువార్త 13:23లో, మత్తయి సువార్త 13:23 వాక్యాన్ని అంగీకరిస్తే వాళ్ళు 100 ఫలాన్ని పొందుతారు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100, ఒకడు 60, ఒకడు 30 ఫలించుననెను. ముప్పదంతులుగాను, 60, 100 ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి, దమ్మా రెండు చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా, గట్టిగా చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పు, మరొకసారి చెప్పొచ్చు కదా, చప్పట్లు కొట్టచ్చు కదా. 100% వాళ్ళు ఫలిస్తారు. ఒకటి, దేవుని పిల్లలు అవుతారు. రెండు, ఫలిస్తారు. ఆమేన్. నేను ప్రశ్న అడిగి ముందుకెళ్తాను, ఎంతమంది యేసు ప్రభుని చేర్చుకుంటున్నారో చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తలేదు, వద్దా, దయ్యం కావాలా పోనీ, ఓకే థ్యాంక్ యూ, కూర్చోండి. దేవుని వాక్యాన్ని, ఆయన మాటని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో చెప్పండి, అంగీకరిస్తారు. ఎత్తట్లే చేతులు, అసలు ఏం కనపట్ల, ఓకే థ్యాంక్ యూ కదా. మీరు దేవుణ్ణి, యేసయ్య మాటని, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తామని చేతులు ఎత్తారుగా. అయితే ఒక వాక్యం చూద్దాం ఇప్పుడు, అపొస్తలుల కార్యం 2:41. అపొస్తలుల కార్యం 2:41, ఆ విధంగా అంగీకరించిన తర్వాత అంగీకరించిన వారు ఏం చేయాలి? కాబట్టి 2:41 అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. నువ్వు నిజంగా యేసు ప్రభుని అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే ఏం పొందాలి? మరి నువ్వు బాప్తిసం పొందట్లేదు అంటే ఏమనాలి? ఇప్పుడు అంగీకరించట్లా, లోపడట్లా, యాక్సెప్ట్ చేయట్లా, చేర్చుకోవట్లా, రిసీవ్ చేసుకోవట్లా. నువ్వు అంగీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిజం పొందుతారు. యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడిన తరువాత దాదాపు 120 యెరూషలేము మేడగదిలో సమావేశమై ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను పొందారు. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మతో, టంగ్స్తో, అన్య భాషలతో మాట్లాడుతుంటే చుట్టుపక్కల జనాలకు అర్థం కాలేదు. అంత జనం పోగయ్యా, వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళు బాగా డ్రింక్ చేశారు, బాగా తాగేశారు, నరాలు వీక్నెస్ వచ్చినాయి, అందుకే అలా ఊగిపోతున్నారు, పడిపోతున్నారు అని అనుకున్న. అప్పుడు పేతురు లేచి, ఒరేయ్, మీరు అనుకున్నట్టుగా వీళ్ళు తాగల, మీరు అనుకున్నట్టుగా వీళ్ళకి నరాలు వీక్నెస్ కాదు, మీరు అనుకున్నట్టుగా వీళ్ళకి దయ్యాలేమి, యోవేలు చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరింది, అంత్య దినముల యందు ఆత్మను అందరి మీద కుమ్మరిస్తో, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది అని చెబుతూ యేసయ్య సిలువ త్యాగాన్ని గురించి చెప్పాడు, యేసయ్య మరణ పునరుద్ధానాల గురించి చెప్పాడు. ఎగతాళ్ళు చేయటానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెంటనే బాప్తిసాలు పొందేశారు. పేతురు గారు చెప్పిన వాక్యమును అంగీకరించిన వారు వెంటనే బాప్తిసాలు పొందారు. రమారమి 3,000 ఒకే రోజున బాప్తిసాలు పొందేశారు.
చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తే, నిజంగా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటుంటే, నిజంగా దేవుని మాటని మనం రిసీవ్ చేసుకుంటుంటే అలాంటి వాళ్ళు ఏం పొందాలి? అప్పుడే నువ్వు లోబడుతున్నట్టు లెక్క, విధేయత చూపిస్తున్నట్టు లెక్క. ఇదిగో మీకు వాక్యం చూపించే, అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆమేన్. ఒకటి కుమారులు అవుతారు, రెండు నూరంతల ఫలము పొందుతారు, మూడు బాప్తిసాలు పొందుతారు. టైం లేదు, మీరు చదువుకోండి, చాలా విషయాలు దేవుడు మీకు ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, బెరయా విశ్వాసులు, బెరయలో ఉన్న సంఘం ఏం చేశారు? వాళ్ళు ఆసక్తితో, అక్కడ ఒక్క వాక్యమే ఉంది కానీ నేనంటాను ఆసక్తితో ప్రార్థనలు కూడా చేస్తుంటారు, ఆసక్తితో ఆరాధన కూడా చేస్తుంటారు, ఆసక్తితో చర్చికి కూడా వస్తూ ఉండొచ్చు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. రాకపోతే ఎలా తిడతాడో వచ్చే ఆదివారం అని వచ్చేవాళ్ళు కొందరు ఇక్కడ, ఉతికి ఆరేస్తాడేమో బాబోయ్ ఒకసారి మొహం చూపించేద్దాం అని వచ్చే టైపు కొంతమంది. యవనస్తుడు ఆ పిల్లకాయ, మీ అమ్మా నాన్న ఒత్తిడి చేస్తే రారా రా గుడికి అని ఒత్తిడి చేస్తే నువ్వు చర్చికి వచ్చావా? నీ భార్య ఒత్తిడి చేస్తే వచ్చావా? బలవంతంగా రాకండి, ఆసక్తితో రా. అప్పుడు ఆసక్తిగా దేవుడు నీ మీద తన దృష్టి పెడతాడు, తన చూపును పెడతాడు. నువ్వు ఆసక్తిగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ఆసక్తిగా ఆయన వెంబడిస్తే, హల్లెలూయా. ఆ మాటను కానీ పాట సెట్ చేసుకోవాలి, వైద్యులు కూడా సెట్ అయిపోవాలి. స్తోత్రం వచ్చిందిగా, పదం వచ్చిందిగా. ఆసక్తిగా ప్రేమించాలి, ఆసక్తిగా ప్రార్థించాలి, ఆసక్తిగా వాక్యాన్ని వినాలి, ఆసక్తిగా వాక్యాన్ని అంగీకరించాలి. ఏది చేసినా ఎలా చేయాలి చెప్పండి గట్టిగా, ఇంట్రెస్ట్ లేనట్టుగా, బలవంతంగా ఒత్తిడితో చేయకండి. నువ్వు అలా రావటం కూడా దండగే. కానుకలు వేస్తే దేవుడు కేస్తున్నా నేను ఆసక్తిగా వే, ప్రార్థన చేస్తే దేవునికి మొర్ర పెడుతున్నానని ఆసక్తి చేయి. పాస్టర్ గారు చూస్తున్నాడా, ఇటైపోద్దు బాబు, నన్ను చూపించమా? స్తోత్రం, బయట వాళ్ళకి కనపడాలి కదా. పాస్టర్ గారు చూస్తున్నారా? కొంతమంది సగం కలుగుతా వద్దు, వ్యక్తిగా ఆసక్తిగా ప్రార్థించే. ఆమేన్. ఆరాధన చేసేటప్పుడు పాస్టర్ గారు ఉన్నారా, వచ్చాడా, వద్దు, ఆసక్తిగా వర్షిప్ చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంఘం కనులు ఎందులో? ఆసక్తి విషయంలో. ఆమేన్. దేవుని విషయాలలో ఆసక్తి. ఏదో పాట ఉంది, ప్రేమించదని కదా, ఆసక్తితో ఏ పడది, మరి ఏం తీసా తీ, అది కదా నేను చెప్పిన పాట పాడు. ప్రేమించేదే అధికముగా ఆశక్తి అనండి, మనస్సుతో పూర్ణ బలముతో ఆసక్తితో చెప్పలు పడదామా? పాస్టర్ గారు చెప్పారని కాదు, ఆసక్తిగా దేవుడి కోసం చెప్పుకోవటం. ఆ
చేసిన ఆసక్తి చేయండి. వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా, పక్కన కూర్చున్నా, సేవకుడు పాస్టర్ గారు చూస్తున్నా, చూడకపోయినా, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండు. ఆమేన్. పరిచర్య చేస్తున్నారా? ఆసక్తిగా పరిచర్య, తిట్టుకుంటా గొనుక్కుంటా చేయమాక. దానివల్ల నీకు ఎటువంటి ప్రతిఫలం దొరకదు. దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్నారా? ఆసక్తిగా ఖర్చు పెట్టు, బలవంతంగా కర్ల. ఏది చేసినా ప్రభు మహిమార్థమై చేయి, ఏది చేసినా దేవుని కొరకు ఆసక్తిగా చేయి. బెరయా సంఘం వాళ్ళు అలాంటి వాళ్ళు. అలాంటి సాక్ష్యం మన గురించి పౌలు గారు కాదు కానీ యేసయ్య చెప్పాలి, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఆయన ధర్మాసనం ముందు మనం నిలబడినప్పుడు, కృష్ణలంక సంఘమా, నువ్వు నా విషయంలో ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు, ఇదిగో నీకు బహుమానమని నీకు పొట్లాలు ఇస్తాడు. ఆయన గొప్ప బహుమానం ఇస్తాడు. మూడవది చెప్పి నేను ముగిస్తా. 17-11 రండి. 17వ అధ్యాయము అపోస్తల కార్యం, అపోస్తల కార్యం 17-11. వీళ్ళలో ఉన్న మరొక గొప్ప గుణం ఏంటి? ఎందులో గనులు? నెంబర్ 3, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. మూడవది ఏంటంటే, లేఖనాలను పరిశోధన చేశారట. పరిశోధించే విషయంలో గనులు. ఆమేన్. ఓ మాట చెప్పనా, రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. రీసెర్చ్ చేసేది ఎవరు? సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు. బెరయాలో ఉన్న వాళ్ళు చదువు లేకపోయినా సైంటిస్టులే వాళ్ళు, శాస్త్రజ్ఞులు. ఎందులో శాస్త్రజ్ఞులు? వాక్యాన్ని పరిశోధించే విషయంలో. పరిశోధించడం అంటే, పరిశోధించడం అంటే ఏంటి? ధ్యానించడం కాదు, ధ్యానించడమా? పరిశోధించడం అక్కడే ఉందిగా, అక్కడే ఉందిగా.
ఏమని పౌలు సీలయును 11వ వచనం చెప్పిన సంగతులు అలాగొన్నవో లేవో అని. ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టేనా కాదా అని వాళ్ళు ఏం చేశారు? ఆమేన్. గొర్రెలాగా నిజమే, గొర్రెలు గొర్రెలు కూడా పద్యానికి ఏమంటే పిచ్చి గొర్రెలు కాదండి. బిషప్ గ్రౌండ్కి వెళ్ళి, పీడబ్ల్యూ గ్రౌండ్కి వెళ్ళి, జంకాన గ్రౌండ్కి వెళ్ళి, ఆడిటోరియం ఈ ఆడిటోరియం కనపడ్డ చోటకు పరిగెత్తి ఎవడు ఏ చెప్తే అది నమ్మే గొర్రెలు రకం కాదు. ఎవరు వాళ్ళు ఏంటి అలా చెప్తున్నారు, మన పాస్టర్ గారు ఏంటి ఎలా చెప్తున్నారు? ఏది కరెక్ట్ ఉందో తెలుసుకోవాలంటే బైబిల్ పరిశీలన చేయాలి. ఆమేన్. అందులో గనులు వాళ్ళు ఎవడే చెప్తే నమ్మే రకం కాదు. జాన్ వెస్లీ చెప్పింది దాన్ని పరిశీలన చేయి, ఇంకొకడు చెప్పింది పరిశీలన చేయి. ఏది కరెక్టో నేను చెప్తున్న దైవజనుడిగా బైబిల్ను ఫాలో అవ్వు. జాన్ వెస్లీ చెప్పింది అదే నువ్వు ఫాలో అవ్వని చెప్పట్లా, నువ్వు బైబిల్ని అనుసరించు, బైబిల్ను ఫాలో అవ్వు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు చెయ్యండి రోజు. ఏ అందరి చేతులు లేవలేదేంటి? తినటానికి టైం ఉందా? పనులు చేసుకోవడానికి టైం ఉందా? నిద్రపోవడానికి టైం ఉందా? బైబిల్ చదవడానికి నీకు టైం లేదా? బైబిల్ పరిశోధన చేయడానికి నీకు టైం లేదా? స్నానం చేసి క్యాలెండర్లో వాక్యం చదువుకొని అడావుడిగా పరిగెత్తడమేనా? అసలు మన దగ్గరకు వచ్చే పౌలు గారు ఏమన్నాడు? అసలు మన సంఘం దగ్గరకు వస్తే పౌలు గారు ఏమనేవాడు? ఏంటి స్తోత్రం వాళ్ళకి, వాళ్ళు ఒకసారి తించేయండి సార్, తించేయండి, ఆలోచించేయి. వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? బెరయాలో ఉన్న వాళ్ళకి, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి కుటుంబాలు లేవా? భార్య లేరా? భర్త లేరా? పిల్లలు లేరా? మరి వాళ్ళు పోషించుకోవడానికి ఉద్యోగాలు చేయాలా? వ్యాపారాలు చేయాలా? పనులు చేసుకోవాలా? డ్యూటీలకు వెళ్ళాలా? అయినా వాళ్ళ గురించి దైవజనుడు ఏం చెప్పాడు? అలాగున ఉన్నవో లేవో. ఒక పాస్టర్ గారు చెప్పింది నిజంగా కరెక్టా కాదా? ఈయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని వాళ్ళు ఏం చేశారు? బైబిల్ని తిరగేశారు, పరిశోధన చేశారు. ఎంత మంచి సంఘం అండి, వాక్యము పట్ల ఎంత ఆసక్తి వాళ్ళకి. ఇవాళ బెజవాడలో రాజధాని అని కొన్ని సంఘాలు కొత్తగా వెలుస్తున్నాయి. రాజధాని అయిందిగా, క్యాపిటల్లో రాజధానిలో కూడా మాకు ఒక సంఘం ఉంది అనిపించుకోవడానికి మొదలెడుతున్నారు. మంచిదే, కనపట్ట వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి, ఎవరు ఏది చెప్తే గొర్రెల్లాగా తలకాయలు ఓపటమేనా? అసలు వీళ్ళు చెప్పింది నిజమేనా కాదా? వీళ్ళు చెప్పేది బైబుల్ బైబుల్ ప్రకారమా కాదా? పరిశీలన చేయాలి కదా. నా కోరిక కృష్ణలంక ఐపీఎస్ఎస్ సంఘం అలా తయారవ్వాలి, అలా సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎవరన్నా పిచ్చివాగుడు వాగుతుంటే వాక్యంతోనే కొట్టేస్తున్నారు, అలా వాక్యంతోనే సమాధానం ఇస్తున్నారు, అది కాదు ఎలాగా అని వాదిస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. రాసుకోవటమే కాదు పరిశోధన చేయాలి. ఆమేన్. మీరు చూడండి, సీతాకోక చిలుకకు తేనె తీగకు వ్యత్యాసం ఏంటో తెలుసా? సీతాకోక చిలుకకు తేనె తీగకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సీతాకోక చిలుక అనేకమైన పుష్పాల మీద రాలుతుంది, కనపడ్డ పువ్వు మీద రాలి తన ఆహారాన్ని అక్కడక్కడ సేకరించుకుంటుంది. అవునా కదా? సీతాకోక చిలుక ఇంగ్లీష్ అంటే బటర్ఫ్లై. కనపడ్డ పువ్వు మీద వాలి
అక్కడక్కడ కొంత ఆహారాన్ని సేకరించుకుంటుంది. బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, ఉండదా? గొంగళి పురుగు, స్తోత్రం. కానీ అందులో నుంచి వచ్చిందని ఇది రూపాంతరం చెందుద్ది. ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకగా దాన్ని పట్టుకో బుద్ధి వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపించినా గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. కనపడ్డ పువ్వు మీద వాలి, కనపడ్డ పుష్పం మీద వాలి, అక్కడక్కడ తన ఆహారాన్ని సేకరించుకుంటుంది. తేనెటీగా అలా కాదు, ఆమేన్. సీతాకోక చిలుకులాగా కాదు, అది కనపడ్డ ప్రతి పువ్వు మీద వాలదు, కనపడ్డ ప్రతి పుష్పం మీద అది వ్రాలక. ఒకే పువ్వు మీద వ్రాలి, ఒకే పుష్పం మీద వ్రాలి. సూది లాంటి తన అవయవాన్ని పుష్పము యొక్క అంతర్భాగానికి పంపించి చాలాసేపు అక్కడుండి మకరందాన్ని సేకరించుకుంటుంది. ఆ మకరందాన్ని ఆస్వాదించి దాని ద్వారా తేనెను ఉత్పత్తి చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తేనె టీగ చాలా బలమైన జీవిగా ఉంటుంది, ఆమేన్. సీతాకోక చిలుకును పట్టుకుంటే చచ్చిపోతుంది, దాన్ని పట్టుకోగలను. తేనె టీగ దాని దరిదాపుల్లో కూడా మనం కానీ అందులో ఉన్న మంచి స్వభావం ఒకే పుష్పం మీద వరాలి. సూది లాంటి తన అవయవాన్ని ఆ పువ్వు యొక్క అంతర్భాగంలోనికి పంపించి మకరందాన్ని ఆస్వాదించి అందులో నుంచి తేనెను అది ఉత్పత్తి చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్పనా, బెరయా క్రైస్తవులు తేనె టీగ లాంటి విశ్వాసులు, తేనె టీగను పోలిన బిలీవర్స్. హల్లెలూయా. అంటే ఆధ్యాత్మిక లోతుల్లోకి వాళ్ళు ప్రయాణం చేయటం అంటే ఆ సంఘానికి చాలా ఇష్టం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఇల్లు కట్టేస్తావు, రేపే దొరుకుతుంది ఉద్యోగం నీకు, శుభం. ఈ టైపులో వాళ్ళ ఆత్మీయ జీవితం ఆగిపోలా. తేనె టీగలాగా లోతులోకి వెళ్ళాలి అని బెరయా క్రైస్తవుల యొక్క ఆసక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరొకసారి ముగిస్తున్నా, మూడు మాటలు. ఒకటి, ఎందులో గనులు? విశ్వాసములో గనులు. రెండు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి దానిని గైకొనుటలో గనులు. మూడవది ఏంటంటే వాక్యమును పరిశోధించుటలో గనులు. ఎవడు ఏది చెప్తే నమ్మే టైపు కాదు. సోదరా, కొత్తగా ఇక్కడికి ఎవరైనా వచ్చారా, రా, వాక్యంలో లోతులోనికి రా. టీవీలో కనబడుతున్నారు కదా వాళ్ళు గనులు అనుకోమాక. అంటే నేను కనపడలేదు కనుక నీ గనుని కాదు, అంతేగా. సీక్రెట్గా ఎవరికి కనబడకుండా యథార్థంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు తెలుసా? కొంతమందికి గనులు ఎవరంటే టీవీలో కనపడే వాళ్ళే గనులు, లేకపోతే వాళ్ళు గనులు కాదు. ఓ బెంచ్ కారులో తిరుగుతున్నారని వాళ్ళు గనులు. కోటేసుకుంటున్నారు కనుక గనులు. ఈయన బస్సులో తిరిగితే ఈయన ఒక సేవ కూడా ఈయన ఈయనే గనుడు. కారులో దిగితేనే గనుడా? మా బావగారు జానసుందరరావు గారు, తెలంగాణ ప్రెసిడెంట్, ఎందులో కొరత లేదు. వాళ్ళ ముగ్గురు పిల్లలు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలంతా మంచి పొజిషన్లో ఉన్నారు. 72-73 సంవత్సరాలు ఇప్పటికే బస్సులో తిరుగుతున్నారు. మొన్న వరంగల్ వెళ్తే అక్కడ పెద్ద పాస్టర్ గారు చెప్తున్నారు, జానసుందరరావు గారు,
రాత్రి అక్కడే పడుకొని హోటల్లో అయ్యా నన్ను కొంచెం బస్ ఎక్కించు అన్నారట. మామూలు బస్ ఎక్కి వెళ్ళిపోయారే. తెలంగాణ ప్రెసిడెంట్ ఆయన హోదా వేరు, లేఖ ఏం కాదు, ఫుల్గా ఉంది. గొప్ప గొప్ప దైవజనులకి, అనేక మంది సేవకులకి ఆర్థికంగా సహాయపడుతున్నారు. కారులో తిరగరు, కొన్నిసార్లు అవసరమైతే బస్సులో తిరుగుతున్నారు. లాల్చి వేసుకుని ఏదో సింపుల్గా వెళ్తుంటే వీళ్ళు గనులు కాదు, లోక దృష్టిలో కోటేసుకుని మంచి కారులో దిగితే వెనక 10 మంది అనుచరులు ఉంటే గనులా. ఐపీసీ సంగమా మోసపోకండి. దర్యా క్రైస్తవులు ఉన్నవాళ్ళు లేనోళ్ళు నాకు తెలీదు. ఎంప్లాయీస్ కూలి పని చేసుకునే వాళ్ళు నాకు తెలీదు. కానీ దైవజనుడు చెప్పిన గొప్ప విట్నెస్ ఏంటంటే వాళ్ళు చాలా గనులు. ఒక బాబా బాబా ఎవరి మాట చెప్పింది? అనామకుడైన చెట్టు కిందన్న పాస్టర్ కాదు, బతికుండగానే పరలోకానికి వెళ్ళొచ్చిన గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు. యేసయ్యని చూచిన వాడు, యేసు స్వరాలు విన్నవాడు, ఎన్నో సంఘాలు కట్టిన అపొస్తలుడు, ఆ సంఘాన్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎందులో నువ్వు గనురాలువి, గనుడివి? బెరయా లాంటి అనుభవం సంఘములో ఉందా? ఓకే, ఈ 3 అనుభవాల ద్వారా కలిగిన ఫలితాలు ఏంటో తెలుసా? విశ్వాసములో గనులు, తర్వాత వాక్యమును ఆసక్తితో అంగీకరించిన వాళ్ళు, 3వది లేఖనాలను పరిశోధించుటలో. అలా ఉండటం వల్ల కలిగిన ఫలితం ఏంటో 12వచనం చూసి ముగించేద్దాం. అందుచేత అపొస్తల కార్యం 17:12 అది చూసి ముగించేద్దాం ఇక. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. వేళను బట్టి అనేకులు యేసయ్య నమ్ముకున్నారట. అది సింపుల్ గా చెప్పా, వేళను బట్టి అనేకులు యేసయ్య దగ్గరకు రాగలిగారు. ఆమేన్. ఎంత మంచి మాట అండి, నేను చదువుతున్నాను. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశంలో స్త్రీలలోను పురుషులను చాలా మంది విశ్వసించిరి, దేవుణ్ణి నమ్ముకున్నారు. హల్లెలూయా. వీళ్ళ విశ్వాస జీవితం అనేక మందిని, అనేక మంది యేసయ్య దగ్గరకు రావడానికి ఆస్కారమైంది. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మన భక్తి, మన విశ్వాసాలను బట్టి అనేకులు యేసయ్య దగ్గరకు రావాలి. ఇది నా కోరిక. స్తోత్రం. నీ భక్తిని చూసి నీ భర్త మారు మనసు పొందాలి, నీ భక్తిని చూసి నీ పిల్లలు మారు మనసు పొందాలి. దేవుడి మీద నీకున్న ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు రక్షణ పొందాలి. బెరయలో ఉన్న విశ్వాసులు విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ మాదిరి జీవితాన్ని బట్టి అనేకులు యేసయ్య నమ్ముకున్నారు. అనేకులకు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? మేలుకరంగా ఉందా? నిన్ను చూసి అనేకులు వెనకెళ్ళిపోయేటట్టున్నారు. మనల్ని చూసి అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టే విధంగా ఉందా మన జీవితం? పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మోకరించండి అంటే ఎంత ఆసక్తిగా మోకరించారండి మీరు. ఇదే నా వాక్యాన్ని అంగీకరించడం అంటే, ఇదే నా ఘనమైన సంఘం అంటే, అరే రే 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 చెప్పిన వాక్యం అంతా వేస్ట్ అయిపోయిందా? ఏం కళ్ళు మూసుకోవడం, ఏం ప్రార్థనలో ఉండడం. ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఎందులో మనం గనులు, గనులు ఎందులో మనం గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు. కొన్ని నామకర్త సంఘాలు, శరీర సంబంధమైన వాటిని చూచి ఘనంగా ఎంచుకుంటారు. కానీ పౌలు అంతరంగాలు చూచారు, ఆంతర్యాలు చూచారు, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూచారు, వారిలో ఉన్న ఆసక్తిని చూచాడు, వారు ఏ విధంగా వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారో చూచాడు.
అద్భుతమైన విట్నెస్ ఇచ్చాడు. గొర్రెల్లాగా నమ్మటం కాదు, ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళటం కాదు, కోటు పూటేసుకున్నారని వాళ్ళని గనులుగా ఎంచుతున్నామా? సింపుల్గా బస్సుల్లో తిరుగుతూ వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని గురించి చిన్న చూపు చూస్తున్నాడు. దేవుడు ఆంతర్యములను చూచువాడు. వాక్యాన్ని పరిశోధిస్తున్నావా? ఎవరు ఏది చెబితే నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోతున్నావా? దేవుణ్ణి చూచిన వాడు, దేవుని స్వరాన్ని చెవులారా విన్నవాడు, బతికుండగానే పరదేశుకు వెళ్ళొచ్చిన వాడు మాటలే, ఆ దైవజనుడు పౌలు గారి మాటలే నిజంగా అలా ఉన్నాయా లేవా అనే లేఖనాలు పరిశోధన చేశారట. అంత గొప్ప దైవజనుడు చెప్తున్నా కూడా ఈయన చెప్పింది నిజమేనా అని వాక్యాన్ని పరిశీలన చేశారు. ఒకసారి ఆలోచన చేద్దాం. యుడాని ప్రేమ పాదముల్ చీరితి నెమ్మది నెమ్మది ప్రియుడాని ప్రేమ పాదముల్ చీరితి నెమ్మది నెమ్మది శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్రయమే పరిశుద్ధ నామమును కొందనాలు చెల్లిస్తున్నా. ఈ పునరుత్థాన దినం మీరు మాకిచ్చిన వాక్యమును బట్టి వందనాలు.
బెరియాలో ఉన్న విశ్వాసుల వలె మేము కూడా ఉండాలి. నైనా మీరు భౌతికాన్ని చూచేవాడు కాదు, పై పై రూపాలు చూచేవాడు కాదు, హృదయంతర్భాగములోకి తొంగి చూచే దేవుడే, ఆంతర్యమును పరిశోధించేవాడు. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం పొందారు వాళ్ళు, బెరియా విశ్వాసులు, బెరియా క్రైస్తవులు, విశ్వాసములో గొప్పవాళ్ళు. అసలు తెసలోనికి వాళ్ళే గనులు అనుకుంటే వాళ్ళకంటే విశ్వాసముల బెరయ వాళ్ళు ఇంకా గనులు. నిన్ను నమ్ముటలో విశ్వసించుటలో మేము కూడా అలా ఉండాలి. ఆ శక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. ఏది చేసినా ఆసక్తిగా చేశారు. మందిరానికి రావటంలో ఆసక్తి, పాటలు పాడుటలో ఆసక్తి, పరిచర్యలో ఆసక్తి, ప్రార్థించుటలో ఆసక్తి, ఇచ్చుటలో ఆసక్తి, దేవుని పనిలో చేతులు కలపటంలో ఆసక్తి. హల్లెలూయా హల్లెలూయా. దైవ మందిరము విషయంలో ఆసక్తి. మేము కూడా బెరయా క్రైస్తవుల వలె ఉండాలి. అనుదినము వాక్యాన్ని రీసెర్చ్ చేశారట, పరిశోధించారట. సీతాకోక చిలుక వలె కాదు, తేనెటీగ వలె వాక్యపు లోతుల్లోకి మేము వెళ్ళాలి ప్రభు. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి నాయన. పై పై అనుభవం మాకు